ఎన్టీఆర్ సినిమా అంటూ తీస్తే అందులో తానే హీరో అంటూ ఈ మధ్య ప్రకటించాడు మాజీ మంత్రి నాదెండ్ల భాస్కర్రావు. ఒక సమయంలో ఎన్టీఆర్ను పదవిచ్యుతుణ్ణి చేసి ముఖ్యమంత్రి పీఠం లాగేసుకోవాలని చూసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు నాదెండ్ల. చరిత్రలో ఆయన నమ్మక ద్రోహిలా నిలిచిపోయారు. ఆయన రాజకీయ జీవితం కూడా బాగా దెబ్బతినేసింది. చాలా ఏళ్లుగా అసలు వార్తల్లో లేని నాదెండ్ల ఎన్టీఆర్ మీద తాను సినిమా చేయబోతున్నట్లు నందమూరి బాలకృష్ణ ప్రకటించగానే వార్తల్లోకి వచ్చారు. ఈ సినిమా విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్కు అసలంత సీన్ లేదంటూ ఆయన మీద తీవ్ర విమర్శలే గుప్పించారు నాదెండ్ల. ఎన్టీఆర్లో నాకు ఏ రకమైన సానుకూల అంశాలు కనిపించలేదు. ఆయన గురించి మంచిగా చెప్పుకోవడానికి ఏముంది? రాజకీయ నాయకులు విఫలమయ్యారు కాబట్టి సినీ నటులు ముఖ్యమంత్రులు అయ్యారు. నేను అప్పట్లో తెలుగుదేశం పార్టీలో నెంబర్ 1, ఎన్టీఆర్ నెంబర్ 2. మొత్తం మీడియా నన్ను విలన్లాగా ప్రొజెక్ట్ చేసింది, ఎన్టీఆర్ను హీరోని చేసింది. ఎన్టీఆర్ చేసిన పాపాలన్నింటి గురించి తెలిస్తే జనాలు ఆయన మీద ఉమ్మేస్తారు. ఎన్టీఆర్ పేరును దెబ్బతీసేలా నేను ఆయనకి ఎన్నడూ చెడు సలహాలు ఇవ్వలేదు. 2 రూపాయలకు కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్కు అసలు ఏం తెలుసు అని నాదెండ్ల అన్నారు. పనిలో పనిగా చంద్రబాబుపై నాదెండ్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఎన్టీఆర్కు తప్పుడు సలహాలు ఇచ్చేవాడు, అవి విని ఎన్టీఆర్ ఉద్వేగానికి గురయ్యేవారు. చంద్రబాబు 200 కోట్లు లూటీ చేశాడని ఎన్టీఆరే ఆరోపించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఎమ్మెల్యే కూడా కాదు, కానీ అతడిని క్యాబినెట్లోకి తీసుకోవడానికి చూస్తున్నారు చంద్రబాబు. బాలకృష్ణ ఎమ్మెల్యే అయినా ఆయన్ని పక్కన పెట్టారు అని నాదెండ్ల అన్నారు. మొత్తానికి నాదెండ్లలో నాటుకుపోయిన ఆవేశం ఇన్నాళ్లకు బయటకు వస్తుందనే చెప్పాలి. చూద్దాం ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో, అది సంగతి.